Hi friends, welcome to videovillage.com exploring filmmaking. ఈ వీడియోలో ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పాలా చెప్పిన ఒక కొటేషన్ చూద్దాం. ఐ బిలీవ్ దట్ ఫిల్మ్ మేకింగ్ యాజ్ ప్రాబబిలీ ఈజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ గేమ్ యూ షుడ్ ప్లే విత్ ఆల్ యువర్ కార్డ్స్ అండ్ ఆల్ యువర్ డైస్ అండ్ వాట్ ఎవర్ ఎల్స్ యూ హ్యావ్ గాట్. సో ఈచ్ టైమ్ ఐ మేక్ ఎ మూవీ ఐ గివ్ ఇట్ ఎవ్రీథింగ్ ఐ హ్యావ్. ఐ థింక్ ఎవ్రీ వన్ షుడ్ అండ్ ఐ థింక్ ఎవ్రీ వన్ షుడ్ డూ ఎవ్రీథింగ్ దే డూ దట్ వే. ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పాలా. ముందు కొటేషన్ గురించి వెళ్ళే ముందు అసలు ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పాలా అనే ఆయన ఎవరంటే, అతను 1939లో ఏప్రిల్ 7లో పుట్టిన వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ అమెరికన్ ఫిల్మ్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ అండ్ స్క్రీన్ రైటర్. 1970లో ఈ అకాడమీ అవార్డు అంటే ఆస్కార్ అవార్డు అనేది వచ్చింది ఫర్ బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే యాజ్ కో రైటర్ విత్ ఎడ్మండ్ హెచ్ నార్త్ ఆఫ్ ప్యాటాన్. 1970లో అతనికి అకాడమీ అవార్డు అనేది వచ్చింది. హీస్ డైరెక్టరల్ ప్రామినెన్స్ వాజ్ సిమెంటెడ్ విత్ ద రిలీజ్ ఆఫ్ ది గాడ్ ఫాదర్, ఫిల్మ్ విచ్ రెవల్యూషనైజ్డ్ మూవీ మేకింగ్ ఇన్ ద గ్యాంగ్స్టర్ జోనర్. 1972లో ది గాడ్ ఫాదర్ అనే మూవీని రిలీజ్ చేశారు ఆయన. ఆ ఫిల్మ్తో మొత్తం గ్యాంగ్స్టర్ మూవీ మేకింగ్ మూవీ జోనర్లో వన్ ఆఫ్ ది పీక్, వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా అయింది. ఆల్మోస్ట్ గాడ్ ఫాదర్ను బేస్ చేసుకునే చాలా మూవీస్ వచ్చాయి ఈవెన్ ఇన్ బాలీవుడ్ ఇండియన్ మూవీస్లో, ఇండియన్ మూవీ ఇండస్ట్రీలో కూడా. కాబట్టి మనం ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పాలా చెప్పిన కొటేషన్ని ఒకసారి చూద్దాం. ఐ బిలీవ్ దట్ ఫిల్మ్ మేకింగ్ యాజ్ ప్రాబబ్లీ ఈజ్ ఎవ్రీథింగ్, ఫిల్మ్ మేకింగ్తో పాటు ఏదైనా కానీ ఈజ్ ఎ గేమ్, ఒక గేమ్ లాంటిది. అది ఏ విధంగా ఆడాలంటే మీ దగ్గర ఉన్న మ్యాక్సిమం ఎవ్రీథింగ్, ఆల్ యువర్ కార్డ్స్ అంటే మీ దగ్గర ఉన్న చాయిసెస్ అన్నిటితో ఆడాలి. యువర్ డైస్, యువర్ ఎఫర్ట్స్, యువర్ ఎనర్జీ, యువర్ మనీ, ఎవ్రీథింగ్. ఓకే, వాట్ ఎవర్ మీకు ఏది కలిగితే అది. సో ఈచ్ టైమ్ ఐ మేక్ ఎ మూవీ ఐ గివ్ ఇట్ ఎవ్రీథింగ్ ఐ హ్యావ్. నేను ఎప్పుడైతే సినిమా తీస్తున్నానో నా దగ్గర ఉన్నది మొత్తం పెడతాను, ఎనర్జీ కానీ, మనసు, ఇండైరెక్ట్గా మనసు, డబ్బు, వాట్ ఎవర్ యూ హ్యావ్. ఐ థింక్ ఎవ్రీ వన్ షుడ్, ప్రతి ఒక్కరు ఆ విధంగా చేస్తే మంచిదని కూడా అతను అంటున్నారు. ఐ థింక్ ఎవ్రీ వన్ షుడ్ డూ ఎవ్రీథింగ్ దే డూ దట్ వే. ఆ విధంగా చేస్తేనే అతను చేసిన వర్క్లో ది బెస్ట్ వస్తుంది. అందరికీ తెలుసు అండి ఆ విషయం, కాకపోతే ఏంటంటే చాలామంది అది క్యాజువల్గా తీసుకుంటారు. కాబట్టి ఒక మూవీ తీసేటప్పుడు ఒక ఫిల్మ్ మేకర్ అంటే చాలామంది ఉంటారు, వాళ్ళందరూ వాళ్ళ బెస్ట్ పెడితేనే ఒక మంచి అవుట్పుట్ వస్తుంది అనేది ఆయన చెప్తున్నారు. కాబట్టి ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పాలా చెప్పిన కొటేషన్ అర్థం చేసుకొని అతను ఒకవేళ చూడకపోతే గాడ్ ఫాదర్ అనే ఫిల్మ్ చూసి మనం ఇంకా నేర్చుకుంటే వీడియోలో ఫాలో అయిన ఫిల్మ్ మేకర్స్ అందరికీ చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం ఇందరి కొటేషన్. థ్యాంక్ యూ.